గుడ్ మార్నింగ్, శుభ గురువారం. ఈరోజు నేను సోమవారం నాడు నేను వేసిన బెయిల్ రద్దు ఆ పిటిషన్ మళ్ళీ తిరిగి పునర్విచారణకు వస్తుంది. మరి నెంబర్ చేయమని తిరిగి రీసబ్మిట్ చేయడం జరిగింది. మరి అలాగే సర్టిఫైడ్ కాపీ కూడా వాళ్ళు ఇంకా ఇవ్వలేదు. సో మీరు ఇవ్వాల్సిన సర్టిఫైడ్ కాపీ మీ దగ్గరే ఉంటుంది కాబట్టి సో దాన్ని మీరే ఉంచుకొని ఇవ్వండి, లేదా సర్టిఫికెట్ అయినా సరే ఈరోజు ఇచ్చేసి నెంబర్ చేయండి అని మరి మా అడ్వకేట్ గారు ఈరోజు ఉదయం ట్రై చేస్తారు. లేని ఎడల అఫ్కోర్స్ ఆఫ్టర్ ద మెయిన్ కోర్ట్ డ్యూటీ ఇది తీసుకోవాల్సిన అవసరం ఆవశ్యకత ఉంది. మరి ఎందుకనో అక్యూజర్ తరపున వాదించే లాయర్లకి అవకాశం పెద్దగా రావట్లేదు. అంటే సో మీకు అర్థమై ఉంటుంది కదా, ఎందుకంటే కొన్ని కొన్ని చెప్పలేం. మా అక్యూజర్ తరపు లాయర్లకి వాదించే అవకాశం రావటం లేదు అంటే మరి ఎందుకు రావట్లేదు అన్నదే విజ్ఞులైన ప్రజలు అర్థం చేసుకోవాలి. కాదనే అవకాశం లేదు, నెంబర్ చేయండి, నెంబర్ చేసిన తర్వాత అక్యూజ్డ్ తరపున వారి వాదనలు కూడా వినండి. మా వాదనలో పసుంటే ఓకే, కేసు వినండి. మా వాదనలో పసలేదు, వారి వాదనలో పసుంది, మా వాదనలో నసుంది అని శ్రీ కోర్టు వారు భావిస్తే ఓకే. రాజ్యాంగంలో మనకి ఈ డిస్ట్రిక్ట్ లెవెల్ కోర్ట్సు హైకోర్టు ఆ పైన అన్యాయం జరిగిందనుకుంటే సుప్రీంకోర్టు ఇన్ని కోర్టులు మనకి రాజ్యాంగంలో ఉంది కాబట్టి ఇబ్బంది లేదు. బట్ ఈరోజు మరి ఎందుకంటే చాలామంది గతంలో మాట్లాడుకుంటున్నారు, అంటే ఇది నా మాట కాదు సుమా, గతంలో మరి మా జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తున్నప్పుడు ఎంత దూరంలో ఉన్నప్పటికీ కూడా శ్రమనుకోకుండా మరప్పుడు ఇటువంటి ప్రభుత్వ ఖర్చుతో ఉండే విమానాలు ఇటువంటివేమీ లేకపోయినా, హెలికాప్టర్లు ఇటువంటి సదుపాయాలు లేకపోయినా రైలు ఎక్కువ, కారు ఎక్కువ, విమానం ఎక్కువ, అంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వచ్చేవారు. అప్పుడు చాలా స్ట్రిక్ట్గా బెంచ్ మీద కూడా కూర్చొని ఇచ్చేవారు కాదు. మరి అప్పుడు జడ్జి ఇప్పుడు జడ్జి గారు ఒకరా నాకు తెలీదు, నేను ఓన్లీ జనరల్గా చెప్తున్నాను, నాకు ఎవరో చెప్పింది చెప్తున్నాను సుమి. మరి చాలా టఫ్గా ఉండేవారట, ఇప్పుడు మరి చక్కగా వచ్చి ఎప్పుడైనా వచ్చినప్పుడు చక్కగా కూర్చుంటున్నారు. మరి అసలు రావట్లేదు సంవత్సరంన్నరగా. మరి ఇది ఒక వేలం వెరిగా అందరూ ఫాలో అయితే కోర్టులు కాదని పరిస్థితి ఉండదనే ఉద్దేశం మీదే నేను ఫైల్ చేయడం జరిగిందని చెప్పాను. దానికి రకరకాల వంకర భాష్యాలు కొంతమంది చెప్తున్నారు. కొత్త కార్లు కొనుక్కుని కారు కూతలు కూడా కొద్దిమంది నాయకులు కూస్తున్నారు. పర్వాలేదు, చూద్దాం ఈరోజు ఏం జరుగుతుందో. ఏం జరిగిందన్నది సాయంత్రం మళ్ళీ మీకు నేను మీడియా ద్వారా తెలియచేస్తాను. అంతవరకు వేచి చూద్దాం. థ్యాంక్ యూ.